ఈరోజు ఉప్పూడ మాంకాళి మాతేశ్వర మందిరం నుంచి ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ తరఫున బంగారు బోనాన్ని తీసుకెళ్లడం జరుగుతుంది। ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాల అనుసారంగానే మరియు భౌతిక దూరం పాటిస్తూ శానిటైజేషన్ మరియు మాస్కులు ధరించుకుంటూ అమ్మవారికి సప్తమాతృకలకు సప్త బోనాల సమర్పణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదటి బోనాన్ని గోల్కొండ జగదాంబ దేవాలయం యొక్క అమ్మవారికి బోనాన్ని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది। ఉప్పూడ మాంకాళి మాతేశ్వర మందిరం నుంచి ఈ యొక్క సప్తమాతృకల సప్త బోనాల బంగారాన్ని అందరం కూడా యావత్ కమిటీ మెంబర్ సభ్యులం అందరం కూడా కలిసి చేసేసి ఈ యొక్క బోనాన్ని తీసుకొని వెళ్తున్నవి అక్కడికి కాలుటి పరిమిత సంఖ్యల లోపలనే ఓన్లీ బోనం ఎత్తుకున్న నిషా క్రాంతి గారు మరియు నేను మరియు నాతో పాటు ఒక మా కుటుంబ సభ్యులు మాత్రమే గోల్కొండ జగదాంబ అమ్మవారి దేవాలయానికి విచ్చేసాము। ఈ యొక్క ఉన్న సమావేశ ప్రభుత్వ ఆదేశాల అనుసారము ఎందుకంటే చాలామంది విచ్చేయడం ఉండదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని పరిమిత సంఖ్యలో నిర్వహించడం జరుగుతుంది। ఇప్పుడు ఉప్పూడ మాంకాళి మాతేశ్వర మందిరం నుంచి బయలుదేరినాం కాబట్టి దేవాలయ కమిటీ సభ్యులు మరియు ఉమ్మడి దేవాలయ కమిటీ సభ్యులు ఇక్కడి ప్రజానీకం అందరూ కూడా ఆ యొక్క బోనానికి స్వాగతం పలుకుతూ సాకలు సమర్పించడానికి విచ్చేసి ఉన్నారు। ఇక్కడ నుండి మేము కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత జగదాంబ గోల్కొండ జగదాంబ దేవాలయ అమ్మవారికి నిషా క్రాంతి గారు మరియు ఓడి బియ్యం తీసుకొని నేను మాత్రమే పరిమిత సంఖ్యలో ఒక ముగ్గురం మాత్రమే వెళ్ళడం జరుగుతుంది। ప్రభుత్వ ఆదేశాల అనుసారంగా అందరూ కూడా సహకరించవలసిందిగా ప్రతి ఒక్క పక్షులకు కూడా కోరుతున్నాం। ప్రభుత్వం కూడా మరియు పోలీస్ అధికారులు కూడా మా అందరికీ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని గత సంవత్సరాల నుంచి నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా మీరు కూడా మనల్ని గౌరవిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి మీరు కూడా సహకరించవలసిందిగా మరి ఒక్కసారి అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను। థ్యాంక్ యూ।